నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ వెంగళ సిస్టి అనిల్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, ఈ క్రెడిట్ కార్డ్స్ విషయానికి వస్తే, అసలు క్రెడిట్ కార్డ్ని వాడచ్చు అంటారా? వాడితే ఏ విధంగా వాడుకోవాలి? అండ్ ఒక వ్యక్తి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ని మెయింటైన్ చేసుకోవచ్చు? నైస్ క్వశ్చన్ అండి. లైక్ క్రెడిట్ కార్డ్ అనేది లైక్ చాలామందికి అవసరం ఉండే అంశమే. ఫస్ట్ క్రెడిట్ కార్డ్ రావాలంటే అసలు ఏం కావాలో చూసుకోవాలండి. అందరికీ క్రెడిట్ కార్డ్ ఇవ్వరు. ఫస్ట్ మనకి ఇన్కమ్ సోర్స్ అనేది కనిపించాలి. సో మన బ్యాంక్ అకౌంట్లో అట్లీస్ట్ 10 to 20,000 ఇన్కమ్ అనేది మంత్లీ వస్తూ ఉండుంటేనే బ్యాంకర్ మనల్ని అప్రిషియేట్ చేస్తాడు. సో ఇతనికి క్రెడిట్ వర్తినెస్ ఉంటుంది. మనం ఏదైనా లిమిట్ ఇచ్చినా కానీ రీపే చేయగలుగుతాడనే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు బ్యాంకర్ అదొక అంశం చూస్తాడు. మినిమం 21 ఇయర్స్ అయితే మేజర్ అయితే అయి ఉండాలండి. ఎందుకంటే పిల్లలు క్రెడిట్ కార్డు అలాట్ చేయరు. తర్వాత మన క్రెడిట్ వర్తినెస్ బాగుందా లేదా, పాస్ట్ ట్రాక్, ఏదైనా మనం ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకొని ఉంటే మన రీపేమెంట్ ఎలా జరుగుతుంది, ట్రాన్సాక్షన్ ట్రాక్ ఎలా ఉందనే చూస్తారండి. ఈ అంశాలు పరిగణలోకి తీసుకొని మనకి క్రెడిట్ కార్డ్ అనేది అలాట్ చేస్తూ ఉంటారు. సో మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడండి, అతని దగ్గర ఒక 20-25 క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. సో అతను ఏంటండి, జస్ట్ కార్డ్స్ ఆడుకుంటారు కదా, కార్డ్స్ ఆడుకునే విధంగా దానికి సరిపోతాయి యాక్చువల్గా. అట్లా ఏది కావాలన్నా క్రెడిట్ కార్డ్, ఏది చేయాలన్నా క్రెడిట్ కార్డ్, అన్నీ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తూ ఉంటారు. అసలు ఏంటి సార్ ఈ క్రెడిట్ కార్డు వాడటం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనకి క్రెడిట్ స్కోర్ అనేది ఇంపాక్ట్ అవుతూ ఉంటుందండి. సో మనం ఏదన్నా లోన్ ద్వారా పేమెంట్ చేస్తేనే మన క్రెడిట్ స్కోర్ అనేది, లోన్ తీసుకొని ఉండాలి, దాన్ని విత్ ఇన్ టైంలో రీపేమెంట్ చేస్తూ ఉండాలి, అప్పుడే మన క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటే అప్పుడు స్పాట్లో పేమెంట్ చేయకుండా క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసేయచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయడం వల్ల ఏంటంటే, కొన్ని చాలా వరకు యాప్స్ ఏం చేస్తుండే, మనకి రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్స్ ఇలాంటి చాలా బ్యాంక్స్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి. సో ఇదొక మంచి బెనిఫిట్ అండి. ఇప్పుడు నేను మామూలు డెబిట్ కార్డ్తో కొంటే 10,000 రూపాయలు వస్తువు కాస్త, ఒక క్రెడిట్ కార్డ్తో కొంటే 9,000కి ఆఫర్ చేస్తారు కొంతమంది. స్పెషల్ బెనిఫిట్స్ వస్తుంది. తర్వాత లిక్విడిటీ, నేను ఇమీడియట్గా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఏదైతే బిల్లింగ్ సైకిల్ ఉందో ఆ సైకిల్ మొత్తం నేను ఇప్పుడు 2 లాక్స్ నా దగ్గర ఉన్నాయి అనుకోండి, 2 లాక్స్ వర్త్ పర్చేస్ చేశాను కానీ నా దగ్గర క్యాష్ ఉన్నాయి, కానీ ఇప్పుడే పేమెంట్ చేయొచ్చు, కానీ నా దగ్గర 1 మంత్ టైం ఉంది పేమెంట్ చేయడానికి. ఈ 2 లాక్స్ నేను ఫర్ ద టైమింగ్ ఏదైనా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకొని దాంట్లో వచ్చే రిటర్న్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత బిల్లింగ్ పీరియడ్ డ్యూ డేట్ వచ్చినప్పుడు ఆ అమౌంట్ కాస్త దాంట్లో పేమెంట్ చేయొచ్చు. నాకు ఇక్కడ టైం కలిసి వచ్చింది, దాని మీద వచ్చే రిటర్న్స్ వచ్చాయి. సో ఇట్లాంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. తర్వాత రీపేమెంట్ చేసేటప్పుడు కూడా కొన్ని యాప్స్ అనేవి మనకి క్యాష్ బ్యాక్స్ ఇస్తున్నాయండి. జనరల్గా నేను వాడేటప్పుడు ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్, క్రెడిట్ యాప్ అనేది వాడుతూ ఉంటాను. సో దాంట్లో ఏంటంటే, మన అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అనేవి లింక్ చేసుకోవచ్చు. 1 సింగిల్ పాయింట్ కింద మనం ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు క్యాష్ బ్యాక్ కొంత అమౌంట్ అనేది ఇస్తూ ఉన్నారు. తర్వాత రిమైండర్స్ అండి. బేసిక్గా నంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉండటం వల్ల మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డ్యూ డేట్స్ ఎప్పుడో తెలియదు. ఒక బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడు ప్రతి క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలంటే డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్లో ఉంది అనుకోండి, సో ఆ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేసి దాన్ని పేమెంట్ చేయాలి. ఇంకో బ్యాంక్ ఉంది అనుకోండి, ఆ వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేసుకోవాలి. నేను ఫెసిలిటీగా పండిందంటే క్రెడిట్ యాప్. దీంట్లో ఏంటంటే, మన సిబిల్ స్కోర్ కూడా దాంట్లో తెలుసుకోవచ్చు. సిబిల్ స్కోర్ చూడడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత ఏ బ్యాంక్ నంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా సింగిల్ పాయింట్లో మనం యూపీఐ పేమెంట్ ద్వారా మనం పేమెంట్ అనేది చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. సో ఇదని బేసిక్గా క్రెడిట్ కార్డ్స్ వల్ల ఉపయోగాలు. తర్వాత కొన్ని దగ్గర కొన్ని ఎయిర్పోర్ట్స్లో మనకి కొన్ని బెనిఫిట్స్, ఎక్స్ట్రా బెనిఫిట్స్, క్రెడిట్ కార్డ్ హోల్డర్కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ రివార్డ్ పాయింట్స్ ద్వారా మనం కొన్ని వస్తువులు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లిక్విడిటీ ఉంటుంది. తర్వాత ప్రాపర్గా ఫైనాన్స్ మేనేజ్మెంట్ చేసుకుంటే, ఒక 2-3 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అనుకోండి, బిల్లింగ్ సైకిల్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి. సో ఏది ఎక్కువ ఇప్పుడు ఈరోజు పర్చేస్ చేస్తే, నాకు ఏ కార్డ్ ద్వారా పర్చేస్ చేస్తే ఎక్కువ టైం నేను రీపేమెంట్కి టైం ఉంటుందనేది చూసుకొని ప్లాన్ చేసుకోగలిగితే అప్పుడు ఫండ్స్ కూడా లిక్విడిటీ కూడా మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాకింగ్ ఉంటుందండి. ట్రాకింగ్ అంటే మనం ఎక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఎక్కడ చేస్తున్నాం అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇలాంటి ఏదైతే ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎక్కడైతే బెనిఫిట్స్ ఉంటాయో అక్కడ కూడా
అక్కడ నష్టాలు ఆటోమేటిక్గా ఉంటాయి, వెంటాడుతుంటాయి. క్రెడిట్ కార్డ్ ఉండటం వల్ల ఏంటంటే మనకు 10,000 డెబిట్ కార్డులో ఉందంటే 10,000 వరకే ఖర్చు పెడతాం, కానీ ఇక్కడ క్రెడిట్ కార్డ్ మనకు లిమిట్ 1,00,000 రూపాయలు ఇస్తారు. మనకు అవసరం ఉన్నా లేకపోయినా లిమిట్ ఉంది కాబట్టి మనం ఎక్కువ వాడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నా విషయంలో నాలాంటి చాలామంది మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ క్రెడిట్ కార్డ్ ఉంది కాబట్టి మనం అవసరం ఉన్నా లేకపోయినా పర్చేస్ అనేవి ఎక్కువ చేస్తూ ఉంటాం. సో తర్వాత పేమెంట్ చేసేటప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటనేది. సో మంత్ ఎండ్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ పేమెంట్స్కే వాళ్ళందరి దగ్గర అప్పులు చేయాలి, మన ఇన్కమ్ కాల్ చేసి మన 5,000 కాస్త అయిపోతూ ఉంటుంది. సో ఇదొకటి. తర్వాత విత్ ఇన్ టైంలో కనుక రీపేమెంట్ చేయలేకపోయినట్లయితే, దానికి డ్యూ డేట్ ఇచ్చారు కాబట్టి ఆ డ్యూ డేట్లో పేమెంట్ చేయలేకపోతే మనకి వాళ్ళు హ్యూజ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేవి లెవి చేస్తారండి. సో నార్మల్గా బయట మార్కెట్లో ఉండే రేట్స్ కదండి, 35-40% ఆఫ్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెవి చేస్తారు. అదేవిధంగా మన క్రెడిట్ స్కోర్ కూడా బ్యాడ్గా ఇంపాక్ట్ అవుతుందండి. సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అయ్యి క్రెడిట్ స్కోర్ అంటే లైక్ మనం ఇప్పుడు ఒక మన ట్రాకింగ్లో ఒకటి లేట్ పేమెంట్ కింద మార్క్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇంకొక లోన్కి ఏదైనా వెళ్ళినప్పుడు ఈ రిమార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది ప్రతి దగ్గర. సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ స్పెసిఫిక్గా. తర్వాత కొంతమంది ఏం చేస్తుంటారంటే క్రెడిట్ కార్డు కొంత లోన్ తీసుకొని కట్టక అలా వదిలేసిన తర్వాత ఓటీఎస్ అనేది ఒకటి ఉంటుంది, 1 సెటిల్మెంట్ బ్యాంకర్తో కూర్చొని, సో నేను అంత కట్టలేను నా దగ్గర అమౌంట్ లేవని సెటిల్మెంట్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. వన్స్ సెటిల్ చేసుకున్న తర్వాత పర్సన్స్ ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి సెటిల్మెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అక్కడ మన సిబిల్ స్కోర్లో అది క్లోజ్ అయి ఉండాలి, లేకపోతే అది కంటిన్యూస్గా మన బ్యాడ్ రిమార్క్గానే కనిపిస్తూ ఉంటుంది, మన సిబిల్ స్కోర్లో ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. వేరే ఏ లోన్కి వెళ్ళినా కానీ అది ఇంకా ఓపెన్లో చూపిస్తూ లోన్ నాట్ పేడ్ కిందే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు ప్రాపర్గా తీసుకొని మనం క్రెడిట్ కార్డుకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అదేవిధంగా నష్టాలు ఉన్నాయి. నష్టాలని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ బెనిఫిట్స్ని ఎంజాయ్ చేసుకుంటే క్రెడిట్ కార్డ్స్ అనేవి చాలా యూస్ఫుల్ థింగ్స్ అండి. మనం ఎక్కడన్నా అవుట్ స్టేషన్స్కి వెళ్ళినా లిక్విడిటీ ఈజీ పేమెంట్స్, చేతిలో ఒకవేళ డబ్బులు లేకపోయినా వెంటనే క్రెడిట్ కార్డ్ ఏదో విధంగా ఉపయోగించు. సో టూర్స్కి వెళ్ళొచ్చు అన్ని దగ్గర, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కు కొన్ని అలౌ చేస్తుంటే బెనిఫిట్స్ ఇస్తుంటాయి. సో మనం క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తే ఆన్లైన్ పేమెంట్స్ అయినా కానీ అక్కడ స్వైపింగ్స్ కానీ ఏదైనా కానీ మనం ఈజీగా ఫ్లెక్సిబుల్గా వాడుకుంటూ ఉండొచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఈ క్రెడిట్ కార్డ్స్ని అసలు ఏ విధంగా వాడాలి, క్రెడిట్ కార్డ్స్ వాడడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, అదేవిధంగా అంతే స్థాయిలో ఎటువంటి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయనే విషయాల గురించి ఇవాళ మీ ద్వారా నేను తెలుసుకున్నాను, అదేవిధంగా మన ప్రేక్షకులు కూడా తెలియజేయగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.